గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలని వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ ఫర్ డిజేబిలిటీస్ సీనియర్ సిటిజన్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు మొబైల్ మెడికేర్ యూనిట్ ఎంఎంయూ ప్రాజెక్ట్ ప్రాజెక్టు వారు సంయుక్తంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ వారి సహకారంతో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరీందర్ రెడ్డి పర్యవేక్షణలో వివిధ గ్రామాలలో అరవై సంవత్సరాల పైబడిన గ్రామీణ వయోవృద్ధుల హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు తిప్పర్తి మండలంలోని జంగారెడ్డి గూడెంలో హెల్త్ క్యాంప్ లో జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏసి హెచ్ పుల్లారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ అమరీందర్ రెడ్డి నేతృత్వంలో అనుభక్తులైన మేనేజింగ్ కమిటీ సభ్యులతో నల్గొండ జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా గత రెండు నెలలుగా పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులకు గ్రామాల్లోని వృద్ధులు స్వచ్ఛందంగా వచ్చి డాక్టర్లకి వారి ఆరోగ్య సమస్యలు తెలియజేస్తున్నారని ఈ అవకాశాన్ని గ్రామాలలో ఉన్న వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కాగా నేటి క్యాంపులో గ్రామంలోని సుమారు నలభై ఎనిమిది మంది వృద్ధులకు సీనియర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎసీహెచ్ పుల్లారావు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఆకుల శిశిధర్ మెడికల్ ఆఫీసర్ రాములు పర్యవేక్షణలో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ వారికి బీపీ షుగర్ పల్స్ పరీక్షలు చేసి కాల్షియం విటమిన్ టాబ్లెట్లు మరియు కంటికి సంబంధించిన చుక్కల మందులు అందించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తండ్రి జానమ్మ సాయిలు గౌడ్ మాట్లాడుతూ లక్షల రూపాయలు ఖర్చు పెడితే గానీ అందని కార్పొరేట్ వైద్యం మన ఇంటి వద్దకే స్వచ్ఛందంగా వచ్చిందని ఎంతో అనుభవం కలిగిన వైద్యులతో గ్రామంలో ఉన్న వయోవృద్ధులకు వైద్యం అందించడం అభినందించదగ్గ విషయమని అన్నారు క్యాంపు నిర్వాహకులైన ఎంఎంయూ ప్రాజెక్టు వారికి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వారికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ క్యాంప్ లో రెడ్ క్రాస్ స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మందడి నర్సిరెడ్డి ఎంసీ మెంబర్ సూరిరెడ్డి సరస్వతి రెడ్ క్రాస్ సిబ్బంది సద్దాం హుస్సేన్ శ్రీనివాస్ గ్రామ ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు